సీఎం వాయిస్ నందం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశ్నించే ఆయుధం అవుతా సీపీఎం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను వక్తలు చాలా విషయాలు మాట్లాడారు మీ అందరికీ కూడా ఆకలేస్తున్నట్లుంది త్వరగా వదిలేస్తే వెళ్ళిపోదాం అనే దాంతో కూడా ఉన్నారు మీ అందర్ని ఎవర్ని విసిగించు మన ముందు ఒక మూడు నాలుగు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి ఒకటి సనాతన ధర్మమా సమాన ధర్మమా లౌకిక తత్వమా మత తత్వమా ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా ఏదనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి మనం ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు ఇవి మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు ఇవి 2024 లో తీర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఇవే ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళల పరిస్థితి దుర్భరంగా మారింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ సంక్షేమం సాధికారత రివర్స్ గేర్స్ పడింది ముందుకెళ్ళడం లేదు అందుకే ఈరోజు సనాతన ధర్మం అనేటటువంటి ప్రశ్న మన ముందు వస్తూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఢిల్లీకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి మణిపూర్లో మహిళల బట్టలు ఊడదీసి అత్యాచారం చేసి హత్య చేస్తే ఊరేగించి నోరు మెదపనటువంటి ప్రధానమంత్రి ఎంతో దూరంలో తమిళనాడులో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే వితిన్ మినిట్స్లో మాట్లాడాడు ఈరోజు భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ముర్ము గారి గారి దగ్గర నుండి ఆఖరికి హీనమైనటువంటి వృత్తిలో ఈ శతాబ్దంలో కూడా మలమూత్రాన్ని శుభ్రం చేసినటువంటి మున్సిపలు గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నటువంటి మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా వేతనాల్లో తేడాలు ఉండొచ్చు సౌకర్యాల్లో తేడాలు ఉండొచ్చు రక్షణకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి సాధికారతకు సంబంధించి ఏమాత్రం తేడా లేనటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో మరలా తిరిగి అక్కడికే పంపించడం కోసం ఈరోజు బీజేపీ కుట్ర చేస్తూ ఉంది ఈరోజు సనాతన ధర్మం గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ జరుగుతూ ఉంటే బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి మహిళలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మాన్ని సమర్థించాలి హిందువులంతా చెప్తా ఉన్నారు హిందువులందరికీ ఒకే ధర్మం ఉందా అని అడుగుతా ఉన్నా ఈరోజు దేశంలో హిందువుల కోసం ప్రత్యేకమైన ఏమైనా సౌకర్యాలు కల్పించారా మీరు అని అడుగుతా ఉన్నాం ధరలు పెరిగితే అందరూ దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు హింస పడితే అందరూ దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఉపాధి లేని అందరికీ ఉంది అసమానతలు అన్ని తరగతుల మతాలకి కులాలకు కూడా ఈరోజు ఉంది ఎందుకు సనాతన ధర్మాన్ని తీసుకొస్తా ఉన్నారు గుజరాత్లో 2002లో గుజరాత్లో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా మొత్తం బీజేపీకి యాంటీగా గాలి వీస్తున్నటువంటి సమయంలో కరెక్ట్గా గోద్రా ఘటన జరిగింది తిరిగి మరలా మోడీ ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు దేశంలో కూడా జరుగుతున్నదే మొత్తం కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ ప్రజల ఆస్తులన్నిటినీ అంబానీకి అదానీకి దోచిపెట్టే పని ఈరోజు మోడీ చేస్తూ ఉన్నాడు ధరలు తగ్గలేదు హింస పెరుగుతూ ఉంది వీటన్నిటిలో నుంచే ఈ వ్యతిరేకతను వెనకగొట్టి మరలా ఢిల్లీ గద్దెనెక్కడం కోసమే ఈరోజు బీజేపీ కుట్ర బలుతా ఉంది అందుకనే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అనే పేరుతోటి ముందుకు తీసుకొచ్చి కార్మికుల్ని ఉద్యోగుల్ని ప్రజల్ని చీల్చేటటువంటి పనిచేసి తమ ఓటు బ్యాంక్ ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది నేను అడుగుతా ఉన్న బీజేపీకి సంబంధించిన మహిళల్ని ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మహిళల్ని సమాన సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరినీ సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆన్సర్ చేయండి మీరు సనాతన ధర్మాన్ని మీరు సమర్థిస్తారా అయితే సతీ సహగమనాన్ని మీరు సమర్థిస్తున్నారా చేయండి మీ భార్య మీ భర్త సరిపోతే మీరు చిట్టుమంటల్లో దూకుతారా మీ బిడ్డలకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాల్య వివాహాలు చేస్తారా అస్పృశ్యతను మీరు ఒప్పుకుంటున్నారా చదువు అవసరం లేదనుకుంటున్నారా రాజకీయాలు మహిళలకు అవసరం లేదనుకుంటున్నారా
వంటిల్లు కుందేలుగానే ఉండాలనుకుంటున్నారా? విద్య ఉద్యోగం సమానత అవసరం అనుకుంటున్నారా? ఇవన్నీ అవసరం లేదని మీరు భావిస్తే సనాతన ధర్మాన్ని కూడా మీరు సమర్థించండి. ఇవన్నీ మహిళలకు అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఆఖరికి మను రాసినటువంటి 300 ఏళ్ల క్రితం మను రాసిన మను ధర్మ శాస్త్రంలో చచ్చిన తర్వాత స్వర్గానికి కూడా మహిళలకి తావు లేదు, పురుషులకు మాత్రమే స్వర్గ ద్వారా దర్శనంట, మహిళలకు లేవంట, ముగ్గురు మహిళలకేనంట. అక్కడ ఉండేది ఎవరా ముగ్గురు మహిళలు అంటే స్వర్గ ద్వారాలు తెరిచింది రబ్బ ఓర్వశి మేరక. ఎక్కడ సరిపోక అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలట. మనోధర్మ శాస్త్రంలో మహిళలకి స్వర్గ ద్వారాలు మూసేసేటటువంటి పని మనువు చేశాడు. వీటన్నిటిని మరలా తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. అందుకనే కార్మికుల మధ్య చిచ్చు పెట్టే పని చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ విధానాలు అమలు జరిగితే, ప్రైవేట్ సెక్టర్ పెరిగితే ఇప్పటికే మహిళలకి ఉద్యోగాలు లేవు. ఉపాధి పోతే ఒక కంపెనీ మూసేయాల్సి వస్తే, ఉద్యోగాల్ని తగ్గించాల్సి వస్తే మొట్టమొదట బలవుతుంది మహిళలే. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, విద్యా వైద్యం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటితో పోల్చుకుంటే ధరలు పెరగ, వీటన్నిటితో పోల్చుకుంటే కనీస వేతనాలు కావాలని ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం. 48 ఏళ్ళు అవుతా ఉంది అంగన్వాడీ ఐసీడిఎస్ వచ్చి 48 ఏళ్ళు అవుతా ఉంది, ఈ రోజుకి కనీస వేతనాలు లేవు. ఈ పాలకులు కొత్త కొత్త చట్టాల గురించి చెప్తారు, కొత్త కొత్త సిద్ధాంతాలు చెప్తారు, కొత్త కొత్త విధానాలు చెప్తారు. కార్మికులకి ఉపయోగపడేటటువంటి చట్టాల గురించి మాట్లాడమంటే కార్మికులకి నష్టం చేకూర్చినటువంటి చట్టం గురించి మాట్లాడతారు. పర్మనెంట్ జైలు రిటైర్మెంట్ చేస్తారు, పర్మనెంట్ కనీస వేతనాలు ఎవరు, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మానేస్తారు. అందుకనే ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత, కాంట్రాక్టీకరణ పెరిగిన తర్వాత, ధరలు పెరిగిన తర్వాత కుటుంబాలు గడవడం కోసం, ప్రతి ఇంట్లో మహిళ ఏదో ఒక పని చేయడం కోసం ఈరోజు ఇల్లు వదిలి రోడ్డు మీదకి వస్తూ ఉంది. ఆ వస్తున్నటువంటి దాంట్లో అతి తక్కువ వేతనాలతో సౌకర్యాలు లేనటువంటి ఉద్యోగాలు నియమింపబడతా ఉంది, దానితోనే బ్రతుకుతూ ఉంది. రక్షణ లేదు, భద్రత లేదు, కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఏమీ లేకుండా ఈరోజు మహిళలు ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, మన ముఖ్యమంత్రి గారికి మహిళలంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా అభిమానం. ఆయన నోరు తెరిస్తే అక్కని చెల్లని తల్లిని తప్ప రెండోది మాట్లాడడం. మరి ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆర్పీలు, వివోఏలు, ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు లేవే. ఇందులో పనిచేసే వాళ్ళు మెజారిటీగా మహిళలు ఉన్నారే, వీళ్ళు నీకు కనపట్టలేదా అని అడుగుతాం. అంటే ఓట్లు కావాల్సి వస్తేనేమో మేము కావాలా, లేకుంటే లేదా? ఇప్పుడు కూడా మరలా ఓటు రాజకీయాలే. మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం, అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులన్నా కనీసం ఎన్నికల ముందన్నా సమస్యల మీద ఒక వినత పత్రం తీసుకునే పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అసలు వినత పత్రాలే తీసుకోడు, పరదా చాటునే ఉంటాడు, ఏమన్నా కావాలంటే బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కుతు పని తప్ప ఇక రెండో పని లేదు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పాడు, ఈ రాష్ట్రంలో దిశ అనే చట్టాన్ని తీసుకొస్తున్నాను, ఈ రాష్ట్రంలో మహిళల దశ అంతా మారిపోయింది అన్నాడు. ఈరోజు దిశ చట్టానికే దశ దిశ లేకుండా పోయింది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం, రక్షణ కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, లైంగిక వేధింపుల నుంచి విముక్తి కోసం, హింస లేని రాజ్యం కోసం ఒక బటన నొక్కు జగన్ గారు అని అడుగుతా ఉన్నాం. సిపిఎం పార్టీ నువ్వు నొక్కు, ఈ నొక్కుడు కార్యక్రమాలు వాళ్ళందరికీ ఏళ్ళందరికీ ఆడనక్కి ఏడనక్కి ఓట్లు నొక్కుడు కాదు, జగన్ కోసం నీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి కోసం నీకు చిత్తశుద్ధి ఉంటే నొక్కు, ఒక నొక్కు మహిళల కోసం కూడా ఈ రాష్ట్రం. అంగన్వాడీ వాళ్ళ కోసం కనీస వేతనాలు, స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనాల కోసం, పర్మనెంట్ కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, సంక్షేమ పథకాల కోసం ఒక బటన్ నొక్కు. నవరత్నాలు ఇచ్చానని చెప్తున్నావే, ఆ నవరత్నాలు నిజంగా ఒక్క రత్నం ఇస్తేనే మనమే కాదు మన తరతరాలు కూడా బాగుపడతాయి. మరి నువ్వు ఇచ్చే రత్నాలు నవరత్నాలు ఇచ్చినా ఏ కుటుంబం కూడా బాగుపడలేదు. మరి నువ్వు ఇచ్చే రత్నాలు నవరత్నాలా లేదనుకుంటే రంగురాళ్ళ తెలుసుకునేటటువంటి పని కూడా జగన్ గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మన సీఎం, మన మాజీ సీఎం గారు ఉన్నారు,
నువ్వు లౌకిక తత్వమా మతతత్వమా చెప్పంటే నేను అటు చెప్పను ఇటు చెప్పను, నేను గోడ మీద ఉంటాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాను అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రాల యొక్క రాజకీయ భౌతవ్యం, ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల భౌతవ్యం, ఇందులో ఉండే కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, మొత్తం అందరి భవిష్యత్తు కూడా రాబోయే 2024 ఎన్నికల మీద ఆధారపడి ఉంది. దానికోసం ఎవరు ఎటుంటారో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మమా సమాన ధర్మమా, లౌకిక తత్వమా మత తత్వమా, ప్రభుత్వ రంగమా ప్రైవేటు రంగమా, తెలుసుకునేటటువంటి పని చేయాలి. నేను గోడ మీద ఉంటాను, ఎటు ఏలుగుంటే అటు దూకుతానంటే జనం దూకనీరు, దూకనిచ్చే రోజులు పోయాయి. అందుకే సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధికి కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళు ఏ పార్టీగా ఉంటారో చేస్తామని చెప్పదలుచుకున్నాం. దానికోసమే ఈ సదస్సు పెట్టాం. ఇదేదో కేవలం తిరుపతి నగరానికి సంబంధించి లేదా తిరుపతి జిల్లాకి సంబంధించి చర్చ జరగటం కోసం కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సమస్యలు ఇది. మహిళల సమస్యలు అంటే మహిళలు తేల్చుకునేది కాదు, మొత్తం సమాజ సమస్య. మొత్తం అందరూ కలిసి ఐక్యంగా రాబోయే కాలంలో మహిళల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫున మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎం పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తా ఉంది, సమాన పనికి సమాన వేతనం కావాలి. అసమానత లేనటువంటి, తారతమ్యం లేనటువంటి సమాజం కావాలి. హింసను నిరోధించాలి. మద్యం నిషేధం అని చెప్పాడు. ఇప్పుడు మద్య నిషేధం అంటే నిషేధం కాదు, కొత్త సీసాలో పాత సారా పోసి బ్రాండ్ పేరు మార్చి కొత్త కొత్త విధానాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మద్యం రేట్లు పెంచానంట తాగేవాళ్ళు దొరుకుతారు, అవసరమైతే పాత సీరలు అమ్ముకోరన్నా తాగుతాడు, కానీ తాగుడు మానేయుడు. ఈరోజు మద్యము మత్తు మందులతోటి ఈరోజు రాష్ట్రం అంతా అల్లాడిపోతా ఉంది. విద్యార్థులు విద్యార్థులు ఆ మత్తులో దిగేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇది కేవలం మన భవిష్యత్తే కాదు, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించింది కూడా. అలాంటి భవిష్యత్తు కావాలి అని అంటే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ వైపున అందరూ చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకని? మా కార్మికులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, ఏమండి మీరు ఎక్కడన్నా ఒక చోటే పోటీ చేస్తారు, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో గెలిస్తే మొత్తం మారుస్తా అండి అని అడుగుతా ఉన్నారు. మేము చెప్పదలుచుకున్నాం, ఈరోజు అసెంబ్లీలో సిపిఎం పార్టీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కారణంగానే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని ప్రశ్నించేవాడు లేకుండా పోయడం కూడా చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రశ్నించేవాడు కావాలి, అది ప్రజల పక్షాన పక్షించేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు కావాలి. ఈరోజు 33% రిజర్వేషన్ వచ్చింది, మనం అందరం ఆనందపడుతున్నాం. ఇప్పుడు కాకపోతే రేపైనా అమలయ్యిద్దని అది కూడా చెప్తున్నాను నేను. 33% రిజర్వేషన్ వస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో కలిగినటువంటి వాళ్ళని మనం ఎంపిక చేసి అక్కడికి పంపిస్తే మళ్ళా మనల్ని వంటింటికే పంపిస్తారు. అలాంటి రాజకీయాలు కాదు కావాల్సింది. వామపక్ష భావజాలం కలిగినటువంటి రాజకీయ నేతలని ఆ 33% రిజర్వేషన్లకు పంపించే పని చేయాలి రాబోయే కాలంలో. మహిళా పక్షపాతులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం అక్కడ పంపించుకోవాలి. 2024లోనే ఈ 33% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో సిపిఎం చేసినటువంటి పోరాటాలకి కార్యక్రమాలు కూడా మీరందరూ సహకరించాలని తోడుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.